రవి సార్, చంద్రబాబు నాయుడికి బెయిల్ వస్తుంది అనేటువంటి వాదనలు కూడా ఇప్పుడు విపరీతంగా వినిపిస్తున్నాయి. హౌస్ మోషన్ పిటిషన్ వేశారు బెయిల్కి సంబంధించి, విచారణ రేపు చేపడుతుంది అనేది. ఏం జరగబోతోంది సార్? అంటే చాలా రోజులు కొంచెం గ్యాప్ వచ్చింది దసరా సెలవుల వల్ల. మళ్ళీ చంద్రబాబు నాయుడు కేసులు, కోర్టు ఫైల్స్ మరి మీడియా ఓపెన్ చేసింది. సహజమే, ఆ హైకోర్టు విచారణ చేసినప్పుడు వీళ్ళు బెయిల్ పిటిషన్ వేశారు, తర్వాత ఇంటరిమ్ బెయిల్, మధ్యంతర బెయిల్ అని కూడా ఒకటి వేశారు. మధ్యంతర బెయిల్ వస్తే ఏమవుతుందంటే పూర్తి బెయిల్ కాదు అది, మళ్ళీ బెయిల్ మీద కోర్టు ఒక తుది నిర్ణయం చేసే వరకు వీళ్ళు బెయిల్ మీద ఉంటారు. ఏసీబీ కోర్టు కూడా అంతకుముందు తిరస్కరించింది. 1వ తారీఖు వరకు, నవంబర్ 1 వరకు రిమాండ్కి పంపించారు. 8వ తారీఖున సుప్రీంకోర్టు స్కిల్ స్కామ్లో తీర్పిస్తుంది అంటే 17 ఇట్లాంటి విషయాల మీదని ఒక అంచనానో ఏదో ఉంది. 9వ తారీఖున మళ్ళీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించిన బెయిల్ పిటిషన్, యాంటిసిపేటరీ బెయిల్ అది, దాన్ని మళ్ళీ వాళ్ళు టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ముందు మేము ఈ మెయిన్ కేసులో, స్కిల్ కేసులో మేము తీర్పు చెప్పాక ఈ 17A ఇవన్నీ వర్తిస్తాయా లేదా, ఏసీబీ కోర్టులో విచారించవచ్చా లేదా, అసలు చంద్రబాబు అరెస్టే నిలబడకపోతే ఇవన్నీ నిలబడవు కదా, కాబట్టి ముందు మేము దాన్ని తేల్చిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ చూస్తాము కేసు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేల వాళ్ళు చెప్పారు, త్రివేది బేల. ఇక్కడ సమస్య ఏమంటే అసలు కస్టడీనే నిలవదన్న కేసు కానీ వాళ్ళు తీర్పిచ్చారనుకోండి, అప్పుడు ఈ బెయిల్ అనే క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. అయితే ఈ లోపలే ఆరోగ్యం బాగాలేదు అనేది వీళ్ళ పాయింట్. హైకోర్టు విచారించినప్పుడు వాళ్ళు కూడా బెయిల్ తిరస్కరించారు. తిరస్కరిస్తే ఇంటరిమ్ బెయిల్ అన్న, మధ్యంతర బెయిల్ అన్న ఇవ్వండి, ఆయన ఆరోగ్యం బాగాలేదన్నారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, దీని మీద రకరకాల కథనాలు వచ్చి నిజానికి రావాల్సిన అవసరం లేదు. ఒక ముఖ్య నాయకుడు జైల్లో ఉన్నప్పుడు, ఎందుకున్నా సరే కస్టడీలో ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి అందరూ సమానంగా ఆలోచించి చర్య తీసుకోవచ్చు. కానీ ఇక్కడ వేరియేషన్ ఒకటి వస్తుంది. కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నాయకులు ఏమో ఆరోగ్యం అసలు బాగాలేదు, ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. జైలు అధికారులు ఏమో మేము పరీక్షలు చేయించాము బాగానే ఉంది అని చెప్తున్నారు. ఇలా వచ్చినాక గతసారి విచారణ జరిపినప్పటికీ మటుకు ఆయన కొంత అసౌకర్యంగా ఉంది. అంతకుముందేమో ఏసీ మిషన్, ఏసీ పెట్టారు, అది కూడా కొంత దానికోసం జరిగింది. తర్జన భర్జన తర్వాత ఏసీ పెట్టారు. వైద్య పరీక్షలు చేయాలి. ఏమేమి వైద్య పరీక్షలు చేయాలి? ఒకటేమో ఆయనకున్న స్కిన్ అలర్జీ, దానివల్ల ఉత్పన్నమయ్యే అంశాలు, అది అది ఒకటి. వైద్య 73 ఏళ్ళ వయసు కాబట్టి ఇతరమైనటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంకా అనేకం వచ్చి ఉండొచ్చు. వీటి మీద ఏంటంటే వాటి సీరియస్నెస్ ఎంత, వాటి కోసం తప్పకుండా బెయిల్ ఇవ్వాలా, వాటి కోసం అక్కడే చికిత్స చేయించవచ్చా, ఇట్లాంటి అంశాలు వచ్చాయి. మా కుటుంబ వైద్యుడు ఫ్యామిలీ డాక్టర్ అయితే సరిగ్గా చెప్పగలుగుతాడు, కాబట్టి ఫ్యామిలీ డాక్టర్ సాయం తీసుకుంటామని వాళ్ళు అడిగారు. సిఐడిను జైలు అధికారులు అటువంటిది ఏం లేదన్నారు. హైకోర్టు ఓకే, ఫ్యామిలీ డాక్టర్కు చూపించడం వరకు దానికి మేము ఓకే అన్నారు. నేనైనా అనేది ఏంటంటే వైద్య సహాయం విషయంలో భిన్నాభిప్రాయాలు కానీ తర్జన భర్జనలు కానీ ఉండాల్సిన అవసరం లేదు. బెయిల్ మీద అంటే ఎవరి వాదనలు వాళ్ళు చేయొచ్చు. ఎప్పుడో ఒకసారి బెయిల్ వస్తుంది, బెయిల్ రాకుండా ఏమీ అక్కడ ఉండదు కదా. కానీ ఆరోగ్యం మీద కూడా అనేక తీవ్ర కథనాలు వచ్చి, ఒకటేమో అంటే చాలా కథనాలు, అక్కడ డ్రోన్ ఎగిరిందని, అక్కడ సెక్యూరిటీ లేదని, అంటే వీళ్ళు అంటుంటే అటువైపు నుంచి మంత్రి కొట్టు సత్యనారాయణ అసలు మీరే ఆహారంలో ఏదో కలిపి పెట్టి అని ఆయన కూడా ఆరోపించడం, అది కూడా ఏం బాగాలేదు. ఇవన్నీ కొంచెం బ్యాడ్ టేస్ట్లో చాలా విషయాలు జరిగాయి. సో అల్టిమేట్గా ఇప్పుడు హైకోర్టు వాయిదా వేసింది. వాయిదా వేస్తూ దసరా సెలవులు అయ్యాక చూస్తాము మీ బెయిల్ పిటిషన్ అని, అప్పటికి ఆలస్యం అయిపోతుంది, వెకేషన్ బెంచ్ దగ్గరికి వెళ్ళడానికన్నా మాకు అవకాశం ఇవ్వండి అని వీళ్ళు అడిగితే ఒప్పుకుంది హైకోర్టు. హైకోర్టు తనుగా చెప్పలేదు, ఇదేదో న్యాచురల్గా వెకేషన్ బెంచ్కి వెళ్ళిన వ్యవహారం కాదు, ఆన్ దేర్ రిక్వెస్ట్, ఆన్ దేర్ ఇన్సిస్టెన్స్ వాళ్ళు చేశారు. ఈరోజు అయితే ఆ బెయిల్ పిటిషన్ రేపు వస్తుంది హైకోర్టు ముందుకు 9వ నెంబర్ కేసుగా. కానీ ఈ లోపల ఈరోజు కూడా ఒక ఇంటరిమ్ బెయిల్, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి ఒక పిటిషన్ వేశారంటున్నారు. వాళ్ళు బహుశా రేపు చూస్తాం అనొచ్చు, లేకపోతే ఇంకేమొస్తుందో. ఏసీబీ కోర్టు ఏమో సిఐడిని అడిగింది దీని మీద మీ కౌంటర్ అఫిడవిట్ ఏంటో, మీ అభిప్రాయాలు ఏంటో మీరు చెప్పండి అని. సో రేపటికి వీటి మీద ఏదైనా ఒక ఇది వస్తే చంద్రబాబు నాయుడుకు కొంత మధ్యంతరమైన బెయిల్ రావచ్చు. బెయిల్ పూర్తిస్థాయి బెయిల్ కాకపోయినా మధ్యంతర బెయిల్ రావచ్చు అనేది ఆయన తరపు లాయర్లు లేకపోతే ఆయన స్టోరీస్ ఇస్తున్న మీడియా కానీ చెప్తున్న మాట.
మనమైతే హైకోర్టు నిర్ణయం కోసం చూడాల్సి ఉంటుంది, మన హైకోర్టు చేతుల్లో ఉంది కాబట్టి. ఏసీబీ కోర్టు 1వ తారీఖు వరకు రిమాండ్ ఇచ్చిన ఏసీబీ కోర్టు ఇంత లోపల తన నిర్ణయం మార్చుకుంటుందా, ఆరోగ్య సంబంధమైన ఉపశమనం ఇస్తుందా? నేను ఇరు శిబిరాల్లో వచ్చిన కథనాలు పరిశీలించాను కొంచెం. ఇద్దరూ కూడా చెప్తుంది ఏంటంటే, ఒకటేమో ప్రభుత్వ వర్గాలేమో అంత సీరియస్ కాదు, మేము అటెండ్ అవుతున్నాము అది ఇది అంటారు. మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఏముంది కొంత లిబరల్గా చేయొచ్చు కదా అని అంటారు. అలాగే ఒకరికి చేస్తే అందరికి చేయాలి కదా అని ఆర్గ్యుమెంట్. కానీ తెలుగుదేశాన్ని బలపరుస్తున్నారు అనేవాళ్ళు కూడా ప్రధానంగా వైద్య పరీక్షలు చేయటం, వైద్య పరీక్షలు అవసరం అన్న అంశం మీదే ఎక్కువగా ఉంది. అలా చూసినప్పుడు ఏమేమి పరీక్షలు అవి లోపల చేయడానికి వీలవుతుందా, వాళ్ళకు కూడా ఏదో ఒక నెట్వర్క్ ఉంటుంది కదా, దాని మీద ఎలాంటి అభిప్రాయానికి వస్తారనేది మనం చూడాలి. కొత్తగా ఈరోజు ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే, ఆయన ఇదివరకు ఒక కంటికి క్యాట్రాక్ట్ శుక్లం ఆపరేషన్ చేయించుకున్నారు. మామూలుగా రెండు ఒకేసారి చేయరు, ఇబ్బంది అనే మూడు నెలలు తీసుకుంటారంట. మూడు నెలల ప్రకారం ఇప్పుడు చేయాలి అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఇంకొక ఛానల్లోనేమో ఆందోళనకరంగా చంద్రబాబు ఆరోగ్యం, మామూలుగా ఈ పదాలు మనం ఒక రకంగా వాడతాం కదా, పెద్ద నాయకులు వాళ్ళకి ఆందోళనకరంగా ఉంది ఇంకోటి అన్నప్పుడు ప్రజలు వాళ్ళ అభిమానులు కూడా బాధపడే ఒక విషయం. కానీ బాగా బలపరిచే పత్రికలో కూడా ఈ కంటి ఆపరేషను, ఈ ఆరోగ్య పరీక్షలు వీటి గురించి రాస్తున్నారు, కానీ ఆందోళనకరంగా ఉంది అని వాళ్ళు ఏమి రాయట్లేదు. అయితే ఇది వచ్చినందుకు కూడా ఆందోళన పడవచ్చు, అది వేరే విషయం, పెద్ద అయినా వయస్సు అది ఇదని. కానీ చాలా ఇందులో అనేక మలుపులు ఉన్నాయి. వీటన్నిటిలో సుప్రీంకోర్టు, మీన్ హైకోర్టు ఏం వైఖరి తీసుకుంటుంది, ఏసీబీ కోర్టు చొరవ తీసుకుంటున్నాం. వాళ్ళేం తీసుకోకపోవచ్చు, 1వ తారీఖు దాకా కస్టడీ ఇచ్చారు కాబట్టి అప్పుడే సమస్య చేద్దాం, ఇంకో 2 రోజుల్లో వస్తుంది కాబట్టి. ఈ లోపల వైద్య పరీక్షలు చేయడానికి ఏమో అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. కంటి ఆపరేషన్ అన్న దాని మీద కొంత డిస్కషన్ జరిగితే జరగచ్చు, అది ఇప్పుడే చేయాలా, ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అని. సో మొత్తానికి ఎప్పుడు వస్తుంది, మళ్ళీ పెండింగ్లో ఉంటుందో, ఒకదాని తర్వాత మళ్ళీ ఒకటి వస్తాయి, ఒక చోట మనకి మధ్యంతర బెయిల్ వస్తే మిగతా కేసుల్లో ఏమవుతుంది, మళ్ళీ ఈ చర్చలన్నీ మొదలయ్యాయి. మధ్యంతర బెయిల్ వస్తే మళ్ళీ మెయిన్ బెయిల్ పిటిషన్ మీద ఏదో ఒక నిర్ణయం వచ్చే వరకు అది నడుస్తుంది. అది వచ్చిన తర్వాత అదే అమలు జరుగుతుంది. అంటే రెగ్యులర్ బెయిల్ వచ్చిందనుకోండి, అప్పుడు మధ్యంతర బెయిల్ కంటిన్యూషన్ అవుతుంది, ఈ లోపల వచ్చి దాన్ని అటెండెన్స్ ఏదో ఫార్మల్ రాటిఫికేషన్ ఏదో జరుగుతుంది. అలా కాకుండా రెగ్యులర్ బెయిల్ డిక్లైన్ చేశారనుకోండి, అప్పుడు ఈ బెయిల్ రద్దయిపోయి వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది. ఏ పర్పస్ కోసం మధ్యంతర బెయిల్ ఇచ్చారో, ఉదాహరణకు మీరు ఫలానా తల్లిగారికి బాగాలేదు, లేదా ఇంకొకటి చూడాలని మీరు తీసుకున్నారు, లేదా ఫలానా ఆసుపత్రిలో నేను రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి అని మీరు తీసుకున్నారనుకోండి, ఆ పర్పస్ నెరవేరే వరకు మీకు మధ్యంతర బెయిల్ ఉంటుంది. అది అయిన తర్వాత మీరు మళ్ళీ అటెండ్ కావాల్సి ఉంటుంది, మళ్ళీ వచ్చి ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఈ సుప్రీంకోర్టు తీర్పుకి కూడా ఇంకో వారం ఉంది కాబట్టి ఈ 10 రోజులు ఈ అనిశ్చితి ఉంటుందని నేను అనుకుంటున్నా. వైద్యపరంగా మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే, అరెస్ట్ చేయగానే ఛాతీలో నొప్పి అనడము, ఛాతీలో నొప్పి అనడం, సీరియస్ ఆసుపత్రిలో చేరడం ఇట్లా చేస్తారు. చంద్రబాబు నాయుడు ఆ మార్గాన్ని అయితే ఎంచుకోలేదు. ఎందుకైతే ఉంది, ఆయన మామూలు క్రమ పద్ధతిలోనే వైద్యం జరిగేవి జరగని బయట ఉన్నవాళ్ళు చెప్పడం అది ఒకటైతే అంత అది మనం చూస్తున్న పరిస్థితి కాబట్టి మచ్ డిపెండ్స్ ఆన్ హైకోర్ట్స్ డైరెక్షన్. సో ఈలోపే ఇప్పుడు తప్పకుండా వచ్చేస్తుంది అని చెప్తున్నారు, అది కూడా కోర్టు ఏం చెప్తే అది జరుగుతుంది తప్పితే అంత టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా వచ్చేస్తుందని రాదని ఇలా రెండు కూడా వాస్తవాలే. ఇట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కోర్ట్, 2 కోర్ట్స్ యాక్చువల్లీ. సో ఈ కోర్టులు, కేసులు, జైలు వీటంతో సంబంధం లేకుండానే మళ్ళీ నిజం గెలవాలి అనేటువంటి యాత్రలు కూడా బయట జరుగుతున్నాయి సార్? జరుగుతున్నాయి అవి. నిజం గెలవాలి యాత్ర నిన్న ఆమె ప్రారంభించారు, మాట్లాడారు, మహిళలను ప్రత్యేకించి సమీకరించినట్టుగా ఉన్నారు. ఆమె కొంచెంసేపు కంపోజ్డ్గా పొద్దుగానే మాట్లాడారు, గతంలో కూడా మాట్లాడిన దానికంటే కొంత ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది. ఆమె వేరే రాజకీయాలు పేర్లు తీయలేదు. సరే, రాష్ట్రంలో పరిపాలన బాగాలేదు ఇట్లాంటివి అన్నప్పటికీ మెయిన్గా తన భర్త 24 గంటలు కష్టపడ్డాము, జైల్లో ఉంటాం. అయితే నేను ఇంతకుముందే చెప్పా, కన్నీళ్ళు పెట్టుకున్నారు అది ఇది అనేది ఆ పార్టీలో కూడా ఇట్ ఈజ్ నాట్ అంత సరిగ్గా అంత వద్దని వాళ్ళు అనుకున్నారు, అందుకని ధైర్యం ఇచ్చే విధంగా మాట్లాడాలి. అందుకే నిన్న కూడా భువనేశ్వరి మాట్లాడింది చూస్తే ఇవన్నీ ఏం ఆయనకు పెద్ద సమస్యలే కాదు,
కొద్ది రోజుల్లోనే ఆయన వచ్చేస్తారు, మళ్ళీ ఇవన్నీ కూడా తన సేవలు ఇవి కొనసాగిస్తారు అని ఒక ధీమాగా ఉన్నట్టుగానే ఆమె మాట్లాడారు. అదే ఇతరులు కూడా చంద్రబాబు బయటికి పంపుతున్న సంకేతాలు కూడా. కానీ ఒకసారో అరసారో మాట్లాడేటప్పుడు ఎమోషన్స్కి గురవుతుంటారు. మనం ఎవరిని గురించో మాట్లాడుతుంటేనే మనకు ఎమోషన్స్ ఒక్కోసారి వస్తుంటాయి. అట్లాంటి దాన్ని కొంచెం ఎమోషన్ అయితే దాన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ కన్నీళ్ళు పెట్టే దృశ్యం అది ఇది అంటున్నారు. టీడీపీ లీడర్షిప్ అంటే ఐ మీన్ పీపుల్ లైక్ లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి లేదా వాళ్లకు తోడుగా ఉన్న వాళ్ళు, వాళ్ళ ఆలోచన ధోరణికి ఈ బయట ఉన్న ఈ చాలా వాళ్ళ మీడియా నండి లేకపోతే ఫాలోయింగ్ భక్తులు వాళ్ళు చేస్తున్న దానికి కొంచెం గ్యాప్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. చంద్రబాబు గట్టిగా ఉంటాడు, వీటన్నిటిని ఎదుర్కొంటాడని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటే దాన్ని ఎమోషనలైజ్ చేసే ఒక సెక్షన్ కూడా ఎక్కువగా ఉన్నట్టుంది. బహుశా భువనేశ్వరి యాత్ర ఒక కొలిక్కి వచ్చేసరికి ఈ విషయంలో వాళ్ళు ఒక స్టాండ్కి వస్తారేమో మనం చూడాలి. అలాగే వాళ్ళతో పాటు ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఇలాంటి అంశాలు. ఇంకోటి అందరూ కుటుంబ సభ్యులేనా అన్నందు అనే అనే విమర్శ కూడా వస్తుంది. కాబట్టి అచ్చెన్నాయుడు ఈరోజు ఏవో కొన్ని పత్రాలు అవి విడుదల చేసి పిలుపు కూడా ఇస్తున్నారు. సో వాళ్ళ తంటాలను పడుతున్నారు. ఇన్ ది ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పార్టీని సేవ్ చేసుకోవటం, ఎన్నికలకు సిద్ధం చేయటం అనే ఒక ప్రక్రియలో వాళ్ళు నిమగ్నమైనట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నిజం గెలవాలిలో పరామర్శలు, వీటితో పాటుగా తను ఇచ్చినటువంటి చెక్కుల మీద కూడా డేట్లకు సంబంధించి ఇంకొక వాదన మొదలైంది సార్. చూడండి, నేను చూశాను, నా మిత్రులు కూడా కొంతమంది మాట్లాడారు, అది ఏ బ్యాంకు చెక్ ఇచ్చారు లేకపోతే అకౌంట్ ఏ అకౌంట్, ఇవన్నీ కూడా అంత మామూలు బయటి ప్రజలకు అంత సంబంధం లేదు, అంత అవసరం లేనటువంటి విషయాలు. ఆ చెక్ మీద సెప్టెంబర్ 4వ తారీఖు వేశారు. చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 9వ తారీఖు ఏదో అరెస్ట్ అయ్యాడట. 9వ తారీఖు అరెస్ట్ అయితే 4వ తారీఖు ఎలా వేస్తారు, అక్టోబర్న ఫలానా తేదీని చనిపోతే అంతకుముందే ఎలా వేస్తారు, ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలని. వాటికి ఏం మ్యాటర్స్ ఆఫ్ నో ఇంపార్టెన్స్. ఆ సెప్టెంబర్ 4వ తారీఖున అక్టోబర్ 4వ తారీఖున దట్ మేక్స్ నో డిఫరెన్స్. మామూలుగా పెద్ద పెద్ద కంపెనీల్లో లేదా కుటుంబాల్లో కూడా డబ్బు రెగ్యులర్ బ్యాంక్ యాక్టివిటీ విస్తారమైన లావాదేవీలు ఉన్నవాళ్ళు అడ్వాన్స్గా చెక్ చేస్తారు, ఈవెన్ సంతకం కూడా పెడతారు. అంత పెద్దవాళ్ళు ఎందుకు, నేను కూడా ఎక్కడన్నా చూసేటప్పుడు మా ఆఫీసులో ఒక ఊరెళ్ళి 10 రోజుల దాకా రానంటే ముందే చెక్లు పెట్టి వెళ్తాను. వెళ్తే వాటిని మళ్ళీ వాడే అవసరం వస్తుంది, ఒక్కోసారి రాదు కూడా. అందుకని మళ్ళీ ఊరెళ్ళేటప్పుడు ఆ చెక్కులు ఏమైనా కావాలంటే లేదండి పోయినసారి సంతకం చేసినవి అలాగే ఉన్నాయని చెప్తారు. ఇది సర్వసాధారణం. కాబట్టి ఆమె కూడా పెద్ద కంపెనీతో సంబంధం ఇవన్నీ ఉన్నాయి. ఆ తేదీ వేసి ఉండొచ్చు 4వ తారీఖు, లేదా పొరపాటుతో 9 10 అయిపోయి 9 కూడా ఇచ్చి ఇప్పుడు చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. దాంట్లో ఏముంది దాంట్లో? సో దాన్ని బట్టి ఇది నిజమా కాదా అని దాన్ని చర్చించడానికి చాలా అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మనము సబ్స్టాన్షియల్ థింగ్స్, పబ్లిక్ మీద ప్రజల మీద ప్రభావం చూపించేవి, రాజకీయ అంశాలు చాలా కీలకమైనవండి. రాజకీయ అంశాలు లేకపోతే వ్యవస్థకు సంబంధించిన అంశాలు అవి కీలకమైనవి తప్ప తారీఖులు దస్తావేజులు ఇవి కాబోయే చరిత్ర సారమని శ్రీశ్రీ అన్నట్టుగా ఆ తేదీ ఏం వేశారు దాని గురించి ఇప్పుడు మనం లెక్కలు ఆమె దగ్గర ఏ తేదీ చెక్కులు ఇవన్నీ ఎందుకండి విషయాలు. ఇంకొకటి, భువనేశ్వరి గారు ఇంకెవరైనా సరే ఆమె సీజన్గా రెగ్యులర్ పాలిటీషియన్ కాదు. ఇప్పటి నుంచి ఆమె రెగ్యులర్గా పాలిటిక్స్లో పాల్గొంటే అది వేరే విషయం. ఇప్పుడు ఆమె కొన్ని పరిస్థితుల్లో తన భర్తను అరెస్ట్ చేశారు, వైఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, బిఫోర్ ద డాటర్ ఆఫ్ ఎన్టీ రామారావుగా ఆమె వచ్చి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఘట్టం ఎన్ని రోజులు ఉంటుంది వాళ్ళ ఆలోచనలు ఏంటో మనకు తెలియదు. చంద్రబాబును ఏ స్థాయిలో, లోకేష్ని ఏ స్థాయిలో, పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో విమర్శించామో అదే స్థాయిలో భువనేశ్వరి మీద కూడా విరుచుకుపడాల్సినంత అవసరం ఏం లేదు. ఆమె కూడా తన ప్రసంగంలో తన భర్త ఆయన ఘనత వాటిని గురించి ఆమె మాట్లాడుతున్నారు, కానీ ఇతరులనేమి పేర్లు తీసి ఆమె అంత తిట్టిపోసిందేం లేదు. ఆమె మాటలు మాకే తగులుతాయి, ప్రత్యర్థులు మాట ప్రతిపక్షం మాటలు ప్రభుత్వానికే తగులుతాయి కదా. కాబట్టి ఇట్లాంటప్పుడు కొంచెం వీ హ్యావ్ టు ఏది ఇండల్జెంట్ అంటారే, వీ హ్యావ్ టు షో సమ్ ఇండల్జెన్స్ ఇటువంటి సందర్భంలో. యా ఓకే, అందరు ఆ ఉద్రిక్తత లేకుండా ఉండాలి, వివాదాలు పెంచకూడదు. ఇప్పుడు మీ యాత్ర మీరు చేసుకుంటున్నారు కదా, ఆ యాత్రలో మీరు చెప్పేవి మీరు చెప్పండి, పథకాలు వీటన్నిటి గురించి. మాది పనికి మళ్ళీ ప్రభుత్వం కాదు, మాది గొప్ప ప్రభుత్వం, మేము 2 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాము, పథకాలు చేస్తున్నామని చెప్పండి.
ఈ సమస్య అంటారా, నేను ఆమె వైపు నుంచి నిన్న చెప్పాను, నిజమేదో కాదో కోర్టు తేలుస్తుంది. ఇప్పుడు ఆమె మాట్లాడినా కూడా ప్రజా న్యాయస్థానంలో ప్రజలు ఇచ్చే స్పందన వాళ్ళు ఇస్తారు. ఇంకా దీంట్లో చెక్కులు తేదీలు అవన్నిటికీ ఏం ప్రాధాన్యత లేదు. థ్యాంక్ యూ సార్.